అసలు ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంత అందంగా లేకపోతే మొహం చూడు ఎలాగుందో గొట్టంలాగా. మళ్ళీ ఆక్షేపణ, అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు. అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలండి, నాకు అర్థం కాదు. ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా? అందరూ అందంగా ఉంటారా? పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా? నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా, ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్. నేను కవిని చూసి అసూయపడ్డు, నేను కవిని. నేను పండితుడిని చూసి అసూయపడ్డు, నాకు పాండిత్యం ఉంది. నేను కోటీశ్వరుని చూసి అసూయపడను, నేను ఐశ్వర్యవంతుడు. నేనేం పేదవాడు కాదు, నేను 10 మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా, నేనేం పేదరికంలో లేను. నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను. నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్, ఇంకెవరు చెప్పక్కర్లేదు. ఇంకెవరన్నా చెబితే ప్రమాదం, ఆవిడ చెప్పకపోతే ప్రమాదం. నాకు చెప్పేసింది, గొడవలేదు. కానీ నెత్తి నిండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను, మీకేం తెలుసు? నాకు లేదు, నాకు లేదు, జుట్టు లేదు, బట్టతల అయిపోయింది, 10 ఏళ్ల క్రితం పోయింది, ఉంటే బాగుండు అనుకుంటానండి. ఎవడికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి, మీకేం తెలుసు? నాకు ఉంది బాధ. కానీ ఈవేళ నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, 1000 అవధానం చేశాను. 20 రోజుల్లో ఇలా 1000 మంది విద్యార్థులు కాదండి, విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివర 21వ రోజున ఉదయం నుంచి రాత్రిలోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. దాన్నే 1000 అవధానం అంటారు. ఇంత ప్రయత్నం చేశాం, కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి, నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా, నువ్వు ఉన్నావు, ఇన్ని పద్యాలు అప్పగించావు, సరస్వతీదేవి పరువు నిలబెట్టావయ్యా అని. సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా? నెత్తి మీద జుట్టు లేదమ్మా, జుట్టి అని. నీకు నా బాధ నాది. అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేర్రాడు, జుట్టు కోసం ఏడుస్తున్నాడు, ఇంత పాండిత్యం ఉండి కూడా. ఫోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టిచ్చి నా ఉపన్యాస శక్తి, నా ప్రవచన శక్తి, నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి, నా బతుకేంటండి? నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడన్నా పిలుస్తాడా? జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో, అందరినీ పిలిచి మాట్లాడమంటారా? నాకు మాట్లాడడానికి వీలు కాదండి అని బతిమాలుతారా? వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండి? మన వాక్కు గురించి కదా, వాక్శక్తి గురించి కదా, జుట్టు గురించి కాదు కదా. అంచేత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి, ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి.